అదృష్టార్ వారి అదృష్టరత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. జయశంకర్ భూపాలపల్లిపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పలు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఇంటి టెర్రసులపైకి జనాలకి కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మోరంచపల్లిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు బిక్కు బిక్కుమంటూ చెట్లపైకి ఎక్కి కూర్చుంటున్నారు. సుమారు 1500 మంది ఎక్కడున్నారో ఏమయ్యారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే నీటిలో 4 కొట్టుకుపోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం నుంచి నీళ్లు గుమ్మరిస్తున్నారా అన్నట్లుగా మారింది పరిస్థితి. గత 2 అయితే వరుణుడు కాస్త గ్యాప్ కూడా ఇవ్వకుండా ప్రచానికాన్ని ముప్పు తిప్పట్లు పెడుతున్నాడు. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మరీ ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా మోరంచవాగు ఉగ్ర రూపం దాల్చడంతో మోరంచపల్లి గ్రామం మొత్తం నీట మునిగింది. భారీ వర్షాలు ఓవైపు, మోరంచవాగు ఉగ్రరూపం మరోవైపు గ్రామస్తులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గ్రామంలో మొత్తం 1500 మంది ఉండగా అందులో చాలా మంది కనిపించడం లేదు. ఊళ్ళో జనమంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లారా లేక నీటిలో చిక్కుకున్నారా అనేది ప్రశ్నగా మారింది. ఇక గ్రామాల్లో ఉన్న ప్రజలు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటున్నారు. గ్రామంలోని కొన్ని ప్రాంతాల్లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలందరూ ప్రాణాలు బిక్కు బిక్కున పెట్టుకొని చూస్తున్నాం. ఎవరు సహాయక చర్యలు చేపట్టడం లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇల్లు కూడా స్లాబు, దాదాపుగా స్లాబు మునిగేంత దగ్గరికి వచ్చినాయి. దయచేసి మమ్మల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. చాలా మంది వృద్ధులు వాగులు కొట్టుకుపోవడం జరిగింది. దయచేసి మమ్మల్ని రక్షించాలి. స్లాబ్ పైదాకా వచ్చినాయి. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గమనించి వెంటనే సహాయక చర్యలు చేపట్టి మమ్మల్ని రక్షించవలసిందిగా కోరుతున్నాం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నాం. ఇల్లు కాస్త 2-3 ఫ్లోర్లున్న వాళ్ళు ఇండ్ల మీదకెక్కి కూర్చుంటున్నారు. ఊరంతా నీట మునగడంతో బిల్డింగ్లపైకెక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నారు స్థానికులు. గొడ్డు గోధుమ సైతం డాబాలపైకి ఎక్కించి కాపాడుకుంటున్నారు. ఇప్పటికే వరదల్లో 4 కొట్టుకుపోగా కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇంట్లో ఉన్న సామాన్లను అన్నీ తడిసి ముద్దయ్యాయి. ప్రాణాలతో మిగిలితే చాలు దేవుడా అని ప్రార్థిస్తున్నారు ప్రజలు. ఇవన్నీ మా మొరం చెప్పాలే, మొత్తం జలమయం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇళ్ళన్నీ మొత్తం మునిగిపోయాయి. కిటికీల కిటికీల కాడికి వచ్చాయి నీళ్ళన్నీ. ఇక గ్రామం మొత్తంలో 1500 మంది ఉండగా చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తున్నారు. దీంతో మిగతా వాళ్ళు నీటిలో చిక్కుకున్నారా లేక వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారా అనేది తెలియడం లేదు. అటు ఇంట్లో ఉండలేక బయటకు రాలేక వర్షంలోనే డాబాళ్లపైకి ఎక్కి కూర్చుంటున్నారు. ఓ వ్యక్తి అయితే ఏకంగా చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక గ్రామ పరిస్థితితో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడెక్కడ ప్రజలున్నారో వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు. అటు వర్షం కూడా భారీగా కురవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. వీలైనంత త్వరగా తమను కాపాడాలని వేడుకుంటున్నారు మోరంచపల్లి గ్రామస్తులు.